డబ్బే ఖర్చు పెట్టేది ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ కార్పొరేషన్ కి తవరకు డబ్బులు ఇచ్చిన చరిత్ర లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో పట్నే 1200 కోట్లు మిషన్ భగీరథ నీళ్ళు అనుకోండి వాటర్ ఖర్చు గాని వివిధ సంస్థల డెవలప్‌మెంట్ కు ప్రతి సంవత్సరం 300 కోట్లు ఇచ్చేటట్టు ఏర్పాటు చేయటందని అది కంటిన్యూ చేస్తున్నాం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగని రీతిగా వరంగల్ బాగా పెరుగుతున్నది కాబట్టి అవసరాల నిమిత్తం ఇంకెక్కువ డబ్బులు అడిగినా అదే రూపకంగా మంజూరు కూడా గావటం జరిగింది నేను వరంగల్ పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా కరోనా తీసుకోవడం జరిగింది ఇదే కాకుండా రెండు డివిజన్లలో కూడా కొత్తగా ఏర్పడిన డివిజన్లు 5 కోట్ల తోటి కూడా మెయిన్ రోడ్ కూడా డ్రైనేజీ మెయిన్ రోడ్ కూడా పనులు మొదలైనాయి మొన్ననే కేటీఆర్ గారి దగ్గర ఈ అర్బందాని మీద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ పెండింగ్ బిల్స్ కొద్దిగా ఆడిన ఎన్నో ఉంటా కూడా మొత్తం కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రతి నెల 75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కార్పొరేషన్ కి ఇచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తిరిగా మిషన్ భగీరథ తోటి సుమారు 1200 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నీళ్లు కేంద్ర ప్రభుత్వం నుంచి 200 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1200 కోట్లు మేము మిషన్ భగీరథ ద్వారా కూడా నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం అది ఫిబ్రవరి 1st వీక్ డైలీ ప్రతి ఇంట్లో కూడా నీళ్లు పోసేటట్టు కూడా ప్రణాళిక తయారు చేయటం కూడా జరిగింది అది ఫిబ్రవరి 1st వీక్ లో ట్రయల్ రన్ చేసి ఉగాది వరకు కంటిన్యూగా నీళ్లు ఇచ్చే ఏర్పాటు కూడా అది కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతున్నది డబ్బుల కొరత లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కార్పొరేషన్ నుంచి కూడా నిధులు బాగున్నాయి కుడా నుంచి కూడా ఉన్నాయి ఎక్కడ అవసరం ఉన్న కాడ అక్కడ పెట్టి పనులు చేయమని కూడా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు డబ్బులు కూడా ఇమ్మీడియట్లీ కూడా పంపించడం జరిగింది ఇప్పుడు వరంగల్కు మేము ఒక్కటే కోరుకుంటున్నాం కేంద్రం నుంచి వాళ్ళు కొంతమంది చెప్తున్నారు మేము నిధులు ఇస్తున్నాం అది మీరు అర్థం చేసుకోండి దయచేసి దాన్ని ఇప్పుడే స్పీడప్ చేస్తున్నాం ఎందుకంటే అధికారులు ఇబ్బంది పడ్డారు ఫస్ట్ పిఆర్టీని ఆ రోజు కరోనాకే ఇచ్చాం ఎంజిఎం బాగు చేయటం కానీ ఎంజిఎంకు నిధులు తేవటం కానీ కరోనా పేషెంట్ని ఎట్లా కాపాడుకోవాలి వరంగల్ జిల్లాలో ఎవరు చనిపోకుండా ఎట్లా చూసుకోవాలనే అదే 6 మంత్స్ నుంచి మేము అదే టైం పెట్టడం కొద్దిగా డెవలప్మెంట్ లోపల కొంత వెనుక పోయింది కరోనా చేపట్టి అందుకు కూడా అర్థం చేసుకోండి ఇప్పుడు స్పీడప్ చేసినాం ఒక 2-3 నెలల లోపలనే మీకు రిజల్ట్ కూడా అవుపడుతుందని వరంగల్ పట్టణ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా వినయ్ భాస్కర్ గారి నాయకత్వంలో ఈ అనుమకొండ నియోజకవర్గం ఇంకా 1 నెల రోజుల లోపల అన్ని తిరుల డెవలప్మెంట్ లోపల ముందుంటుందని కూడా ఈ సందర్భంగా మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి మా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి